వెల్కమ్ టు ఆలో టీవీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమవుతున్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో నిర్ణయించిన రూట్ మ్యాప్ లో భాగంగా రెండు రాష్ట్రాల అధికారులు ముఖ్యమంత్రులకు నివేదికలు ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ప్రాథమికంగా చర్చించే అంశాలపైన విశ్లేషించారు. ఏపీ అధికారులను సైతం పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అయితే ఈసారి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెండు కీలక అంశాలను ప్రస్తావించి వాటి నుండి కేసీఆర్ నుండి స్పష్టత కోరనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు గోదావరి నీటి వినియోగం గురించి ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావించాలని నిర్ణయించిన అంశాలపైన కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయాల ఆధారంగానే రాజకీయంగా జగన్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించే అంశాలు నిర్ణయాలపైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొనుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పైన తమకు అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. అయితే పోలవరం పైన కోర్టులో కేసులు వేసిన కేసీఆర్ తో జగన్ స్నేహం ఎలా చేస్తారంటూ టీడీపీ నిలదీసింది. ఇక ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కు ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తోంది. ఇక నవంబర్ లోగా పోలవరం రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించారని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తాను కేసీఆర్ తో కలిసి రాయలసీమకు గోదావరి నీరు అందించే అంశాలపైన ఫోకస్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేసే దిశగా కేసీఆర్ నుండి స్పష్టమైన ప్రకటన కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా పోలవరం పైన తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ నేతల రియాక్షన్ సైతం వారి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే సానుకూలంగా స్పందించారో అదేవిధంగా అధికారికంగా ప్రకటన కోసం జగన్ కోరనున్నట్లు సమాచారం. అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రితోనూ మాట్లాడతారని గతంలో కేసీఆర్ ముందుకొచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని జగన్ మరోసారి స్పష్టత ఇచ్చేలా కేసీఆర్ వద్ద ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. దీనికి ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు స్పష్టత ఇస్తారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. గతంలో కేసీఆర్ పదే పదే ప్రస్తావించి విమర్శలు చేసిన పోతిరెడ్డిపాడు గురించి తాజాగా ఇరిగేషన్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80,000 క్యూసెక్లు ఉండేలా డిపిఆర్ రెడీ చేయాలని జగన్ ఆదేశించారు. అయితే తెలంగాణతో ఉన్న సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపైన తాను కేసీఆర్ తో మాట్లాడతానని జగన్ స్పష్టం చేశారు. తాజాగా జరిగే సమావేశంలో ఈ అంశం సైతం ప్రస్తావించారని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు తెలంగాణలో ఇరిగేషన్ వ్యవహారాలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూస్తున్నారు. ఏపీలో జరిగిన సమీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు ఎక్కడా రియాక్ట్ కాలేదు. పాలమూరుకు నష్టం చేసే విధంగా నాటి సీఎం వైఎస్ఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి బయటకొచ్చారు. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని గుర్తు చేశారు. మరి ఇప్పుడు తన మాట కాదనరనే నమ్మకంతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద పోతిరెడ్డిపాడుకు 80,000 క్యూసెక్లు దక్కేలా ప్రతిపాదన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదన పైన సానుకూలంగా రియాక్ట్ అవుతారా లేక మధ్య మార్గం ప్రతిపాదిస్తారా అనేది చూడాల్సిందే.